బిగ్ బాస్ సీజన్ 7 లో శనివారం హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లను కడిగి పారేశారు. వారి తప్పులను ఎండగట్టారు. ముందుగా హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. సందీప్ అర్జున్ల మధ్య ఈ టాస్క్ జరిగింది. ఇందులో అర్జున్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ ఎపిసోడ్ లో కూడా శోభా శెట్టి బోలే మధ్య మాటల యుద్ధం నడిచింది. నాగ్ ముందే వారిద్దరు మాటలు అనుకున్నారు. ఇక కేకు విషయంలో అమర్దీప్ శోభా శెట్టి తేజలకు క్లాస్ స్పీకర్. ఆ తర్వాత మరో కేక్ తీసుకువచ్చి అమర్దీప్ ను తినాలని అన్నారు. అప్పటికే షాక్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అది ప్రాంక్ అని నాగార్జున చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నామినేషన్ సందర్భంగా తాను వాడిన పదాలు తప్పేనని బోలే ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ, ఇంట్లో మన ఊర్లో ఎన్నో మాటలు పదాలు వాడుతూ ఉంటాం, కానీ బిగ్ బాస్ హౌస్ లో డిగ్నిటీ ఉండాలి. క్షమాపణలు అడిగారు. క్షమాపణలు అడిగిన తీరులో నిజాయితీ కనిపించింది. ఆమె సెన్స్లెస్ అనడం వల్ల ఎమోషనల్ లో ఎర్రగడ్డ పదాన్ని వాడారు. ఇక సెన్స్లెస్ కు మెంటల్ కు చాలా తేడా ఉంది, మళ్ళీ రిపీట్ చేయొద్దు అని హెచ్చరించారు. బోలే చెప్పిన క్షమాపణలు ఎక్స్పెక్ట్ చేశారా అనే నాగ్ ప్రశ్నకు శోభ స్పందిస్తూ ఎక్స్పెక్ట్ చేయలేదని సమాధానం చెప్పింది. ప్రియాంక, మీరు తీసుకున్న స్టాండ్ నచ్చింది, నువ్వు రియాక్ట్ అవ్వడం బాగుంది. బోలే వాడినప్పుడు, వచ్చినప్పుడు ఆవేశం, గౌతమ్ అన్నప్పుడు రాలేదా, నువ్వు తూ అనడం బాగాలేదు అని అన్నారు. అలా చేయడం తప్పేనని ప్రియాంక కూడా అంగీకరించింది. ఇక శివాజీని కన్ఫెషన్ రూమ్ లోకి తీసుకువెళ్లి ఆరోగ్య విషయం గురించి మాట్లాడారు. నాకు చాలా నొప్పిగా ఉంటుంది, స్నానం చేస్తున్నప్పుడు నరకంలా ఉంటుంది, వీలైతే హౌస్ నుంచి బయటకు వెళదాం అనుకుంటున్నా అని శివాజీ అన్నాడు. ఇక డాక్టర్లు పరిశీలిస్తున్నారు, మీ పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు బిగ్ బాసే మిమ్మల్ని బయటకు పిలుస్తారు అని తెలిపారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ శివాజీ రెట్టింపు ఉత్సాహంతో ఆడారు. ఆయన పరిస్థితిని డాక్టర్ పరిశీలించి చెబుతారు అని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం please like, share and subscribe to Hit TV.